బాలికపై అత్యాచారం చేసినటువంటి దొంగ పూజారిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన గోనా బాలరాజు గోనా సుజాతలు గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చికాకులు కలగడంతో విడివిడిగా ఉందామని భర్త పలుమార్లు ప్రస్తావించడంతో సుజాత తన భర్తకు ఏదైనా గాలి సోకిందేమో అని గుంటూరు జిల్లా పిడుగురాల గ్రామానికి చెందిన ఒక పూజారి రుద్రసముద్రంలో ఉన్నాడని తెలుసుకుని సంప్రదించగా తాను వారం రోజులు పూజ చేస్తే నీ భర్త యథాస్థితికి వచ్చి నీతో సక్రమంగా ఉంటాడని తెలిపడంతో సుజాత తన ఇంటిలోని ఒక గదిని తనకిచ్చి పూజ చేయించడం జరిగింది. అయితే పూజ జరిగే సమయంలో ఎవరూ తన గదిలోకి రాకూడదని మీ ఇంట్లో ఉన్న చిన్న పాప మాత్రమే నా వద్ద ఉంటుందని తెలపడంతో వారు పాపని అక్కడే వదిలేసి వారు బయట ఉండడం జరిగింది. అయితే గత వారం నుంచి తల్లిదండ్రులకు తెలియకుండా ఆ పాపని ఆగంతకుడు బలవంతం చేస్తున్నాడని తెలుసుకున్న టి సుజాత మేనల్లుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గదిలోకి వెళ్లి చూడగా చిన్న పాపని బలత్కారం చేస్తున్నాడు అని గమనించిన తాను పారిపోతున్న పూజారిని పట్టుకుని చెట్టుకు కట్టేసి గ్రామస్తుల సహాయంతో దేహశుద్ధి చేయడం జరిగింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు. నేను ఎరగనే ఎరగనాను అతయితే నువ్వు సంసారం చేయటానికి ఏం లేదు వెళ్ళిపో అని గుడ్డలు బయట వేసాడు. మా అమ్మ వాళ్ళని రప్పించుకున్నా అది నేను చూసి ప్రకాశం జిల్లా సొనకొండ మండలం ఉత్తరసముద్ర గ్రామంలో గోన బాలరాజు అనే ఒక దళితుడి ఇంట్లో తెలంగాణ నుంచి పూజారి అనే ఒక వ్యక్తి పేరు ఇంతవరకు ఎవరు తెలియదు పూజలు చేస్తాను పునస్కారాలు చేస్తాను వచ్చి ఇంట్లోనే కిష్ట వేశాడు. ఈ మధ్యకాలంలో నెల నుంచి సుమారు నెల నుంచి ఎవరైతే గోన బాలరాజుకు తన కూతురు మైనర్ బాలిక ఉందో ఆ బాలికని ఇంట్లోనే పూజ పేరుతో పెట్టుకొని ఆ అమ్మాయిని పలుమార్లు బలత్కారము చేస్తూ ఉన్నారు. ఈ విషయం మాకు అనుమానం వచ్చి అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇంట్లోకి రానియట్లేదు సొంత తల్లిదండ్రులను కూడా ఇంట్లోకి రానియకుండా ఆ అమ్మాయిని ఇంట్లో బంధించి ఆ మైనర్ బాలిక పలుమార్లు అఘాయిత్యం చేశాడు అత్యాచారం జరుపుతూ ఉన్నాడు. అనుమానం వచ్చి ఈ విషయము మేము నిన్న కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న తర్వాత ఇతను ఈరోజు తెల్లారసం కాడ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకొని కట్టేసి పోలీసులకు అప్పచెప్పు జరిగింది.